చెరువుల కబ్జా అనేది అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు త్రాకు నీటిని ఉపయోగించిన చెరువులు ఇప్పుడు అపార్ట్మెంట్స్ నుండి వచ్చే వ్యర్థాలతో చాలా దారుణంగా తయారైంది. పేదవాళ్ళ ఇండ్లపై పెట్టిన ఇంట్రెస్ట్ హైడ్రా అధికారులకు ఈ పెద్ద అపార్ట్మెంట్స్ ఎందుకు కనిపించడం లేదు? తమ భూములకు కూడా కబ్జాకు గురవడం వలన సర్వం కోల్పోయామంటున్న స్థానికులతో మా ప్రతినిధి లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు 250 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న మైసమ్మ చెరువు ఇప్పుడు కనీసం 10 ఎకరాలైనా ఉంటుందా? మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలో కమర్షియల్ అపార్ట్మెంట్స్ కబ్జాకి గురైపోయిన ఈ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. ఒకప్పుడు ఈ యొక్క చెరువులోనే చాలా మంది, ఈ చుట్టుపక్కల మూసాపేట ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఈ చెరువు నుండి వాటర్ తాగడం కావచ్చు, ఇతర పనులు కావచ్చు, అన్నీ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం, ఆ చెరువు ఏమైపోయింది? ప్రకృతికి మారుపేరుగా ఉన్న ఈ చెరువు పూర్తి స్థాయిలో కబ్జాకు గురై కమర్షియల్ గా మారిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. సాధారణంగా ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ సిటీలో, అది కూడా చెరువు పక్కకు, ఒక లిమిట్ వరకు మాత్రమే దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ చెరువు లోపలనే, చెరువు పూర్తి స్థాయిగా కబ్జా చేస్తూ అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, దాదాపు 25 ఏవైతే దానికి సంబంధించిన ఎత్తు కనిపిస్తుందో అది పూర్తిగా మనం చూడవచ్చు. ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఏఎన్ఎన్ న్యూస్ లోపలికి వెళ్ళి ఆ యొక్క విజువల్స్ తీసే ప్రయత్నం చేసినప్పుడు కొంత ఏఎన్ఎన్ న్యూస్ పైన కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అయినా కూడా ఈ కబ్జాల పైన ఏఎన్ఎన్ న్యూస్ ఫోకస్ అనేది తగ్గదని చెప్పుకోవాలి. కుక్కట్పల్లి బీజేపీ మహిళా నాయకురాలు రేణుక గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇక్కడ మనం చూడొచ్చు దాదాపుగా 15 అంతస్తుల పైనే ఉంది అది. చెరువు దగ్గర కట్టడమే తప్పు, అందులోనూ 15 అంతస్తుల పైకి కడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు, 250 ఎకరాలు ఉండేదంట ఈ చెరువు, కానీ కనీసం 10 ఎకరాలు కూడా కనిపిస్తలేదు. ఇదేంది అన్నట్టు, ఇది 240 ఎకరాల పైన చిలుకు ఉన్న చెరువు అండి. ఈ చెరువు మొత్తం టోటలీ వచ్చేసి ఒక చెరువు కాదండి, మొత్తం 3 చెరువులు ఉన్నాయి. పైన వచ్చేసి ఒకటి ముళ్ళకత్వ చెరువు, దాని తర్వాత కాముని చెరువు, దాని తర్వాత మైసమ్మ చెరువు. ఈ 3 చెరువులు ఉన్నాయి. ఈ 3 చెరువులు కూడా ఫస్ట్ ముళ్ళకత్వ చెరువులో నిండిన వాటర్ కామన్ చెరువులోకి రావడానికి, కామన్ చెరువులో నిండిన వాటర్ మైసమ్మ చెరువులోకి రావడానికి, ఈ 3 చెరువులలో పెద్ద చెరువు ఏది అంటే స్టోరేజ్ ఎక్కువగా, వాటర్ స్టోరేజ్ ఉండిన ఈ చుట్టుపక్కల మూసాపేటకి కానీ కుక్కట్పల్లికి కానీ టోటల్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన అన్నిటికీ వాడుకోవడానికి కానీ ఒకప్పుడు ఈ నీళ్లు తాగేవాళ్ళు. మా చిన్నప్పుడు తాగేవాళ్ళు. దాని తర్వాత కాలక్రమేణ ఇక్కడ అన్ని గేదెలు ఆవులు అన్నీ ఉండేవి, అందరూ పెంచుకునే వాళ్ళు. వాళ్ళ వాటికి తాగడానికి నీళ్ళకి కానీ, లేదంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి బట్టలు పిండుకోవడానికి కానీ, పంట పొలాలకు కానీ ఇవే వాటర్ వాడేవాళ్ళు. కానీ కాలక్రమేణా విలేజ్లని పెరగడంతో ఇక్కడ రాను మొత్తం విలేజ్ మొత్తం పెద్దగా అయిపోయింది, జనాలు ఎక్కువైపోయారు, కబ్జాలు కూడా ఎక్కువైపోయినాయండి. ఆ కబ్జాలు ఎలా అయిపోయినాయంటే, అసలు మా చిన్నప్పుడు ఈ చుట్టుపక్కల చెరువులో బట్టలు పిండేసుకున్న తర్వాత పక్కన ఈ చెరువుకు వచ్చిన ప్రతి ఆడవాళ్ళు చిన్న చిన్నగా ఇక్కడ మట్టి గోతికలు తీస్తే నీళ్ళు వచ్చేవి, అవి చెలిమెలని ఆ నీళ్ళల్లో తాగేవాళ్ళట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఒక 2 గంటలు నిలబడితే గనక చచ్చిపోతారు. ఈ స్మెల్కి కానీ ఇక్కడ ఇదికి కానీ మొత్తం అంత డ్రైనేజ్ కలిపేశారు. అందులో చెరువు అనేది రూపురేఖలే మారిపోయినాయి. మొత్తం ఇందులో ఈ మైసమ్మ చెరువులో వచ్చేసి 84 ఎకరాలు ఓన్లీ గవర్నమెంట్ ల్యాండే ఉండేది. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తం 84 ఎకరాలు వదిలిపెట్టేసి, మీరు విజువల్స్ చూడండి, ఇప్పుడు తింపి కొడితే 15 ఎకరాలు లేదు. ఇదంతా ఏమైంది అనేసి అంటే జనాలు అందరికీ తెలుసు. గత 3 నెలల నుంచి మా వాయిస్ అందరం విలేజ్ వాళ్ళం ఇస్తానే ఉన్నాము, చెప్తానే ఉన్నాము. హైడ్రా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, భయపెట్టారు, ఏమో చేశారు. ఏది ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. పరిస్థితి ఏమీ లేదు, ఎలాంటి పరిస్థితిలో స్పందనే లేదు. కాకపోతే విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న మొత్తం ఈ మొత్తం ఈ 3 చెరువులకి కాపాడే నాదుడు లేడనేది మాత్రం అర్థమైపోయింది. సో మనం కూడా ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారనేది. ఆడ చెప్పినట్టు నిజంగానే అక్కడ ఆల్రెడీ రోడ్ ట్రాక్ అనేది ఒకటి
కంప్లీట్ అవ్వబోతుంది. అక్కడ మట్టి కూడా కొంచెం కొంచెంగా ఈ చెరువును మూసివేస్తూ కూడా కనిపిస్తుంది. ఈ చెరువులోని వ్యర్థాలన్నీ తీస్తూ బయట చెత్త వేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క చెరువు ఒకప్పుడు ఏదైతే త్రాగునీటికి పనికొచ్చే చెరువు, పశువులు కానీ మనుషులు కానీ ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళు, అంతేకాకుండా చెలిమిని తోడుకొని వాటర్ తాగే వాళ్ళం. కానీ ఈరోజు ఈ యొక్క చెరువు పరిస్థితి ఈ విధంగా ఉంది. నీరు కొంచెం కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఇక్కడికి కాసేపు నిలబడితే చాలు, ఈ భయంకరమైన స్మెల్కి కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. ఏవైనా అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఇచ్చే ముందు ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని టెస్టులు, సాయిల్ టెస్ట్ అని చెప్పేసి, అక్కడ రాళ్ళకు సంబంధించి ఆ భూమి ఎలా ఉంది, వర్షాలు పడితే ఏ విధంగా ఉంటుంది, అపార్ట్మెంట్స్కి ఆ యొక్క భూమి అనేది నిలుస్తుందా లేదా, ఎన్ని సంవత్సరాలు నాణ్యతగా ఆ యొక్క ఇల్లు నిలుస్తాయి అని చెప్పేసి కొన్ని టెస్టులు ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే అపార్ట్మెంట్ కావచ్చు లేదా ఇల్లు కావచ్చు మొదలు పెడుతూ ఉంటారు. అలాంటిది ఇంత క్లియర్గా మనం కూడా విజువల్స్ చూస్తున్నాం. అది కూలితే పూర్తి స్థాయిలో ఈ యొక్క నీటిలోనే పడిపోయే అవకాశం అయితే ఉంది. మరి ఈ అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత ధైర్యంగా అపార్ట్మెంట్స్ కడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు దీని వెనకాల ఉన్నారు? మరి కొద్దిలో రోజుల్లోనైతే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏఎన్ఎన్ న్యూస్ మీ ముందు ఉంచుతుంది. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.